మనకి ఏదైనా చిన్న పొరపాటున ఏదైనా ఫోన్ వచ్చినా లేకపోతే ఏదైనా మనకు గుర్తు వచ్చినా వెంటనే ఏమైపోతాం, కనీసం ప్రార్థనలు ఉన్నామని లెక్క చేయకుండా వెన్నా అక్కడికి అక్కడ లేచి వెళ్ళిపోతూ ఉంటారు. చాలా మంది చూడండి సంఘానికి వస్తారు, సంఘానికి వచ్చినా మేఘం వేసిందని కానీ ఇంకా సర్లే నేను దేవుని దగ్గరికి వచ్చాను నేను అయితే అయ్యింది తెలిసిపోతే తెలిసిపోయి అనుకుంటానా, అక్కడికి అక్కడ పరుగులు తీస్తారు ఎక్కడికి ఇంటికి ఏమని మేఘం వేసేసిందంట ఏం తెలిసిపోతాయని పట్టలు తెలిసిపోతాయి అని చూడండి. ఇప్పుడు మన భక్తికి వాళ్ళ భక్తికి తేడా ఏంటంటే మనం ఈ సంఘానికి వచ్చిన కానీ బావలు చెప్తున్నాను. చూడండి మీరు ఎప్పుడన్నా ఒక పెళ్లికి వెళ్ళారు, పెళ్లికి వెళ్ళినప్పుడు అసలు బయట రోడ్డు మీద ఏం జరుగుతుందని ఆలోచన మీకు ఉంటుందా పెళ్లికి వెళ్ళినప్పుడు? షాపింగ్ మాల్కి వెళ్ళారు, షాపింగ్ మాల్కి వెళ్ళిన తర్వాత ఆ షాపింగ్ మాల్ బయట ఏం జరుగుతుందో కూడా మనం ఆలోచించాం. కనీసం కారు ఎలాగ వెళ్తుందా, లారీ వెళ్తుందా, బస్సు వెళ్తుందా అని ఆలోచించాం. ఎక్కడ ఉన్నాం మనం? షాపింగ్ మాల్లో ఉన్నాం. మన చూస్తే ఎక్కడ ఉంటుంది? టీవీ చూస్తున్నాం. టీవీ చూసినప్పుడు బయట ఎంత గందరగోళం జరిగినా మనకు అనవసరం. ఇంకా మన కాన్సన్ట్రేషన్ మొత్తం ఎక్కడ ఉంటుంది? చిన్న డైలాగ్ మిస్ అయిపోతే పక్కన నుంచి తీలేస్తాం ఏమని మాట్లాడుకోనని. అంటే చూడండి ఇప్పుడు వాటి మీద ఉన్న కాన్సన్ట్రేషన్ నిజానికి చెప్పాలంటే ఎక్కడ ఉంటుంది మనకి? చూడండి ఒక షాపింగ్ మాల్కి, ఒక పెళ్లికి, ఒక ఫంక్షన్ కానీ లేకపోతే ఒక కార్యక్రమానికి కానీ లేకపోతే ఒక టీవీ ముందు కానీ ఒక సినిమా కానీ ఎక్కడికి వెళ్ళినా బయట ఏం జరుగుతుందో అసలు పట్టించుకో, అసలు ఆలోచించి ఆలోచించు అది అయ్యేంత వరకు. కానీ చచ్చుకొచ్చాక అదేంటో తెలియదండి. చచ్చుకొస్తే ఊర్లో విషయాలన్నీ అక్కడే గుర్తు వస్తాయి. ఎక్కడికి వచ్చిన తర్వాత, చచ్చుకొచ్చిన తర్వాత అయ్యయ్యో ఇంటి దగ్గర ఏం ఆరబెట్టాను, బట్టలు ఆరబెట్టాను, లేకపోతే ఒడియాలు ఆరబెట్టాను, లేకపోతే ఇప్పుడు మా ఆయన గారు ఈ రోడ్డు నుంచి వస్తారా ఆ రోడ్డు నుంచి వస్తారా, ఆయన బండి బయట ఎట్టాడా లోపల ఎట్టాడా, మా ఇంటి పక్క ఆవిడ చీపురు బయట లేని పట్టుకెళ్ళిపోతాం అని ఎక్కడ ఆలోచిస్తారో అంటే మీరు గమనించారు లేదు. అంటే చూడండి మనం వెళ్ళే ప్రతి లొకేషన్ చర్చి తప్పిస్తే మిగిలిన లొకేషన్ అన్నింటి దగ్గర కూడా లోపలికి వెళ్ళిన తర్వాత బయట ఏం జరుగుతుందో మనకు అనవసరం. బయటకి ఏం జరుగుతుందో కూడా అసలు మనం ఆలోచించాం. బయట వర్షం వచ్చిన బయటకు ఒకవేళ నిజంగా మనం లోపలికి వెళ్ళిన తర్వాత బయట వర్షం వచ్చింది అనుకోండి, బయటకు వస్తే గానీ మనకి ఏం తెలీదు. చర్చిలో ఉంటే మాత్రం అన్ని గుర్తు వస్తాయి. మేఘం ఒక్కసారి అలా చీకటి అయిందంటే మేఘం పడిందా ఇలా ఆకాశం అంటే చూడండి. అంటే ఈరోజు ఎలా ఉంది మన కాన్సన్ట్రేషను చెప్పండి. అంటే బయట వాటి దగ్గర ఏమో ఎక్కడికి వెళ్తున్నామో అక్కడే ఉంటున్నాం కాన్సన్ట్రేషన్, కానీ చర్చిలోకి వచ్చేసరికి మాత్రం మన కాన్సన్ట్రేషన్ ఏమైపోతుంది? ఇక్కడ తప్ప అన్ని చోట్ల పనిచేస్తాం.